వెల్కమ్ టు నవతా టీవీ. నేను మీ అశోక్ కుమార్. రష్యా జనాభా పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంకణం కట్టుకున్నారు. 10 మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగిన మహిళలకు నగదు ప్రయోజనాలను ప్రకటించారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రభావం ఆ దేశ జనాభా ఉత్పత్తిపై పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రోత్సహించాలని పుతిన్ నిర్ణయించారు. 10 మంది పిల్లలను కనే మహిళలకు 1 మిలియన్ రూబుల్స్ అనగా 13,500 పౌండ్లు ఇవ్వడం ఇందులో ఒకటి. 10వ సంతానం మొదటి పుట్టిన రోజున ఈ మొత్తాన్ని ఇస్తారు. కాకపోతే అప్పటికి మిగిలిన 9 మంది పిల్లలు కూడా జీవించి ఉండాలి. పుతిన్ విధానాన్ని నిపుణులు విమర్శిస్తున్నారు. ఎక్కువ మందిని కనే వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ నవతటి న్యూస్. మరో న్యూస్లో మళ్ళీ కలుద్దాం. మా నవతటి ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి.